హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నేచర్ గార్డెనర్. ఈరోజు మనం మెంతికూర గురించి తెలుసుకుందాం. ఇది ఆ మెంతికూర నేను ఆల్రెడీ వేసానండి. ఇది మట్టి లేకుండా కోకోపీట్, కొంచెం కిచెన్ వేస్ట్తో చేసిన కంపోస్ట్తో వేసానండి నేను. ఇది పర్వాలేదు, బాగానే వచ్చింది. కాకపోతే ఇది కొద్ది ఎండ వస్తే తట్టుకోలేకపోతుంది. ఇది ఎండ తగలగానే వాలిపోతుంది కోకోపీట్లో వేయటం వల్ల. అదే మట్టి అయితే నిలబడి ఉంటుందండి. కోకోపీట్లో కంటే మట్టి అయితేనే బాగా ఇది కొంచెం హెల్దీగా బాగా పెరుగుతుందండి హైట్. కొంచెం కోకోపీట్ అయితే కొంచెం డల్గానే పెరుగుతున్నట్టుగా ఉంది ఇది. ప్లస్ మన వర్షం పడ్డదంటే ఇది మొత్తం కోకోపీట్ తడిచిందంటే మొత్తం ఇదంతా వాలిపోయి కుళ్ళిపోద్దండి. మట్టిలో వేసుకోవడం బెటర్. ఈ ఆకుకూరలు అనేవి మట్టి కొంచెం కంపోస్టు ఇసుకలో అయితే బాగా పెరుగుతాయి. ఇన్ని ఎలా వస్తాయో చూద్దామని చెప్పి నేను కోకోపీట్లో వేసాను. ఎక్కువ కోకోపీట్ అయితే అందాను. కిచెన్ కంపోస్టుకు చాలా తక్కువ వేసాను. మొత్తం అంతా కోకోపీట్ అండి ఇదంతాను. ఇది చూడండి, ఇక్కడ అంతా కోకోపీట్లోనే వేసాను నేను. ఇప్పుడు ఈ మెంతికూర తీసేస్తానండి నేను. దీన్ని హార్వెస్ట్ చేసుకుని మళ్ళీ దీనిలో మట్టి కలిపి మళ్ళీ మెంతికూర వేస్తాను నేను. తర్వాత అది వచ్చిన తర్వాత అది ఎంత బాగా పెరిగిందో చూపిస్తాను. ఇది వేసి ఒక 15 డేస్ అవుతుందండి. మామూలుగా అయితే మెంతికూరకి ఇంత టైం అక్కర్లేదు. ఒక 1 వీక్లోనే బాగా మొలకలు వచ్చేస్తాయి. 3 డేస్లోనే మొలకలు వచ్చేస్తాయి. ఒక 10 డేస్లోనే కూడా మనం మెంతికూరను తీసేసుకోవచ్చు. ఇది కొంచెం స్లోగానే పెరుగుతుంది ఓన్లీ కోకోపీట్లు అయ్యేటప్పటికి. ఇప్పుడు నేను దీన్ని తీసి మళ్ళీ మట్టిలో వేసి చూపిస్తాను మీకు. ఓకే అండి, ఇది చూడండి. మట్టిలో కంటే ఈ కోకోపీట్లో వేర్లు బాగా వచ్చేస్తున్నాయండి. బాగా వేర్లు బాగా వెళ్ళిపోతుంది. వేర్లు ఎక్కువ వేర్లు పోసేసుకుంటున్నాయి. ఇది మొక్క ఎదగడం కంటే వేర్లు బాగా వెళ్ళిపోతున్నాయి. మామూలుగా మట్టిలో అయితే మెంతికూరకు మరీ ఇంత ఎక్కువ వేర్లు రావు. మనకి ఆకుకూర బాగా పెరుగుద్ది కానీ మరీ ఇంత రావు. కానీ ఈ కోకోపీట్లో మాత్రం వేర్లు ఎక్కువగా వచ్చేస్తున్నాయి. ఇది వేసి 1 మంత్ అయింది. ఇది మామూలుగా అయితే మట్టిలో అయితే 15 డేస్లోనే మనం మెంతికూరకు కోసేసుకోవచ్చు. ఇది 1 మంత్ పైన అయింది ఇది వేసి. నేను కోకోపీట్లో అంత సక్సెస్ అవ్వలేదని నా ఫీలింగ్ అండి. చూడండి, ఇది ఎన్ని వేర్లు వచ్చేసాయో. ఏదో పెద్ద పెద్ద చెట్లుగా వచ్చిన వేర్లలాగా వచ్చేసాయి వేర్లన్నీ. నేను మట్టిలో చాలాసార్లు వేసాను కానీ ఇన్ని వేర్లు ఎప్పుడూ చూడలేదు నేను. ఈ కోకోపీట్లో అంత వేరు వచ్చింది. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.